వస్తుంది వస్తుంది. ఇప్పుడు భారతీయుడు ఫస్ట్ పార్ట్ తీసే తర్వాత వేరే పిక్చర్ అన్నీ వెళ్ళాను. ఒక్కొక్క పిక్చర్ అయ్యే తర్వాత నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఎప్పుడు చూస్తే ఆ న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీసర్ లంచం తీసుకున్నారు అని న్యూస్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ న్యూస్ చూస్తే నాకు ఇమ్మీడియట్గా మైండ్లో వచ్చేది భారతీయుడు సేనాపతి క్యారెక్టరే. కానీ ఒక్కొక్క ఫిలిం అయ్యే తర్వాత న్యూస్ పేపర్ చూస్తే ఇదే మళ్ళీ భారతీయుడు రావాలి అని మైండ్లో వస్తూ ఉంది. కానీ పర్ఫెక్ట్ స్టోరీ రాలేదు. 2.0 టైంలో నాకు స్టోరీస్ కరెక్ట్గా సెట్ అయింది. సరి ఓకే ఇది చేసేద్దామని కమల్ గారి దగ్గర వెళ్ళి స్టోరీ చెప్పాను. ఆయన కూడా నచ్చింది. ఈ సమయంలో నేను ఒకటి చెప్పాలి అంటే భారతీయుడు ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు ఆయన ఈ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఎలా ఉండాలి డిజైన్ చేయాలని కమల్ గారు ఫ్రంట్ పిక్చర్ ప్రొఫైల్ పిక్చరు ఆయన నాన్న ఫోటో ఫ్రంట్ పిక్చర్ ప్రొఫైలు కమల్ గారు బ్రదర్స్ ఇద్దరు ఫొటోస్ వాళ్ళది కూడా ఫ్రంట్ పిక్చర్ ప్రొఫైల్ పిక్చర్ ఇదన్నీ ఇచ్చేసి మన ఆర్ట్ డైరెక్టర్ తోటాధరణి గారి దగ్గర ఇచ్చి ఆ స్టోరీ చెప్పి దీంట్లో నుంచి ఒక డిజైన్ చేయండి అని చెప్పాను. అప్పుడు తోటాధరణి గారు డిజైన్ చేసిన స్కెచ్చే ఇప్పుడు సేనాపతి క్యారెక్టర్ అది. ఆ స్కెచ్ చూసేది వెంటనే నాకు గూస్ బంప్స్ వచ్చేసింది. అక్కడ మనం ఇమాజిన్ చేసిన క్యారెక్టర్ ఎంత బాగా వచ్చిందని. అలాగే భారతీయుడు ఫస్ట్ పార్ట్ షూట్ చేసేటప్పుడు ఫస్ట్ డే ఆయన ఓల్డ్ మ్యాన్ మేకప్ వేసుకొని సెట్కి వచ్చారు. చూసిన వెంటనే గూస్ బంప్స్ వచ్చేసింది. అలాగే 25 సంవత్సరం తర్వాత ఈ పార్ట్ 2 చేసేటప్పుడు మేకప్ టెస్ట్కి ఆయన గెటప్లో వచ్చేటప్పుడు సేమ్ గూస్ బంప్స్ మీకు కూడా అది వస్తుందని నమ్ముతున్నాను నేను. అది మాత్రం కాదండి, ఇప్పుడు సెట్లో షూటింగ్ చేసేటప్పుడు ఆయన కమల్ గారు నాకు బాగా తెలుసు. కానీ ఆ గెటప్లో వచ్చేస్తే అబ్బా భారతీయులు వచ్చేస్తారు అని ఒక రెస్పెక్ట్, ఒక భయం, ఒక కాన్షియస్ ఉంది. మనం ఇక్కడే తిరుగుతున్నారు మన భారతీయుడు అని. ఎన్నిసారి చూస్తే భారతీయుడే దగ్గరకు ఉండేదట్టు ఒక ఫీలింగ్ నేను షూటింగ్ చేసేటప్పుడు నేను ఐ గాన్ త్రూ దాట్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీకు కూడా పిక్చర్ చూసేటప్పుడు 28 సంవత్సరం తర్వాత ఆయన చూసేటప్పుడు మీకు కూడా గూస్ బంప్స్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఒక్కొక్క సీను రాసేటప్పుడు ఎంత బెస్ట్గా రాయాలో రైటర్స్ రాస్తారో నేను రాస్తాను, అలాగ రాసి పెడితే కూడా ఆయన వచ్చి పర్ఫామ్ చేసేటప్పుడు ఆ సీన్ చాలా 10 times అది ఎలివేట్ అవుతుంది. అది నేను చూసాను. అది ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన పర్ఫార్మెన్స్ తోటి అంత బాగా ఎలివేట్ చేస్తారు. ఇంతకంటే బాగా ఈ సీన్ ఎవరు చేస్తారని ఒక అలాంటి ఒక పర్ఫార్మెన్స్ చేశారు కమల్ గారు. మీకు ఆయన వచ్చేది భారతీయుడు వచ్చే సీన్ అన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను. ఆయనకి ఆయన పడేది కష్టం, ఇది ప్రాస్థెటిక్స్ మేకప్ గురించి చెప్పారు. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక సీన్లో ఆయన రోప్లో హ్యాంగ్ చేసి ఆయన యాక్ట్ చేయాలి. అంటే ఒక షాట్ కాదు, రెండు షాట్ కాదు, 4 రోజులు అన్ని షాట్లు రోప్లోనే ఉండాలి ఆయన ఈ ప్రాస్థెటిక్ మేకప్. తర్వాత అది స్లో మోషన్లో షూట్ చేసాం. ఆ సీను స్లో మోషన్లో షూట్ చేసాలి. డైలాగ్ ఉంది అంటే అది ఫస్ట్ నాగరాలో రికార్డింగ్ చేసి అది 12 frames ప్లే చేయాలి. ప్లే చేస్తే అది చికి 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 ఫాస్ట్గా ప్లే చేస్తుంది. ఆ ఫాస్ట్ సౌండ్ విని దాన్ని కరెక్ట్గా సింక్ చేసి యాక్ట్ చేయాలి. అది మామూలు లాంగ్వేజ్ కాదు, పంజాబీ లాంగ్వేజ్లో ఆ రోప్లో ఫాస్ట్ మోషన్లో యాక్ట్ చేసి ఆయన చేయితోటి ఒక డ్రా చేయాలి. ఇన్ని పని ఇచ్చేస్తే అన్నీ సూపర్గా చేశారు. నాకు తెలిసి తమిళనాడు కాదు, ఇండియా కాదు, వరల్డ్లో ఎలాగా అంటే యాక్టర్ అలాగా చేయగలరు, చాలా కష్టం అండి. అదే సిద్ధార్థ, నేను ఐఎమ్ సో ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ. అప్పుడు ఫస్ట్ పిక్చర్ చేసేటప్పుడు 10 picture చేసేటట్టు యాక్ట్ చేస్తారు ఆయన. ఇప్పుడు ఈ పిక్చర్లో 100 picture చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారో అలాగ చేశారు. ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ హిమ్. ఈ పర్ఫామ్ వెరీ వెల్. అండ్ రకుల్ ప్రీత్ సింగ్,
అరవం ఒక పిక్చరో రెండు పిక్చరో చేసి ఉన్నారు. ఆయనకి భాష తెలీదు, కానీ సిన్సియర్గా అది సీన్ తీసుకొని మెయిల్లో అది అన్నీ చదివేసి ఈ భాష తెలిసిన వాళ్ళు ఎలాగ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తారో అలాగ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎస్జే సూర్య గారు ఆయన సాటిస్ఫై అవరు, ఏ షాట్ తీస్తే ఇంకొక టెక్, ఇంకొక టెక్ తీసేద్దామా, ఇంకొక టెక్ అంటే 10 టెక్స్ తీసుకుంటారు. కానీ ఎంతకంత టెక్స్ తీసుకుంటారంటే ఒక్కొక్క వర్డ్కి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, కరెక్ట్గా బాడీ లాంగ్వేజ్ రావాలని మళ్ళీ 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 చేయాలని ఒక ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు. ఆయన అలా ఆయన చెప్పేటట్టు ఒక చిన్న కెమెరా రోల్లో వస్తున్నారు, పార్ట్ 3లో ఇంకో కొంచెం పెద్ద రోలు, గేమ్ చేంజర్లో మెయిన్ రోల్. ఇప్పుడు బాబీ సినిమా గారు ఇట్స్ అ వెరీ హార్డ్ వర్కర్, హీ హాస్ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఫుల్లీ ఇన్ ద మూవీ. సముద్రగణి గారు చెప్పాలంటే ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది, ఆయన వాయిస్ నాకు చాలా నచ్చుతుంది. ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ అంటే ఆయన పర్ఫెక్ట్, అన్ని క్యారెక్టర్కి సూట్ అవుతారు, ఎప్పుడు చూస్తే ఒక డిగ్నిటీ ఉంటుంది ఆయన దగ్గర. నేను సీన్ అన్నీ ఎడిట్ చేసిన తర్వాత నేను చూసేది ఏమంటే ఫుల్ స్టోరీ మైండ్లో పెట్టుకొని ఆ ఫ్లో పర్ఫెక్ట్గా యాక్ట్ చేసేవాళ్ళు సముద్రగణి గారు, ఆయనకి థ్యాంక్స్. తర్వాత బ్రహ్మానందం గారు ఇక్కడ ఒక క్యామియో రోలే, నేను ఆయన ఫ్యాను. ఒకే ఒక సీన్ మీరు చేయాలండి అని చెప్పాను, ఇమ్మీడియట్గా ఓకేచ్చారు. ఏమి రోల్ ఏమీ అడగలేదు, శంకర్ గారు మీ పిక్చర్ నేను చేస్తానని చేశారు. వాట్ ఎ లవ్లీ యాక్టర్, వాట్ ఎ లవ్లీ బిహేవియర్. ఆయనకి గేమ్ చేంజర్లో కూడా ఒక సీన్ ఉంది ఆయనకి, అది కూడా బికాస్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఐ వాంట్ హిమ్ టు డూ దట్ రోల్. చాలా బాగా చేశారు. ఇక్కడ ఇంకా యా ప్రియాభవాని శంకర్ యాక్ట్ చేసి ఉన్నారు, కాజల్ అగర్వాల్ ఉన్నారు కానీ పార్ట్ 2లో లేదు, పార్ట్ 3లో వస్తారు కాజల్ అగర్వాల్ గారు. వివేక్ యాక్ట్ చేసి ఉన్నారు, నెడుముడివేన్ యాక్ట్ చేసి ఉన్నారు. తర్వాత మిస్ యూనివర్స్ సౌత్ ఆఫ్రికా 2017 డెమీ లే తేబో, వాళ్ళు ఒక సాంగ్లో పర్ఫామ్ చేశారు ఆ క్యాలెండర్ సాంగ్లో. ఆయన ఇదే ఫస్ట్ పిక్చరు కానీ చాలా ఇంట్రెస్ట్గా మంచి డాన్స్ చేసి లిప్ సింక్ అన్ని చేసి బాగా చేశారు. ఆ సాంగ్లో మీరు చూడొచ్చు, దాంట్లో గుల్షన్ గ్రోవర్ యాక్టర్ కూడా ఉన్నారు. అని ఆ సాంగ్ని బాస్కో సీజర్ కోరియోగ్రాఫ్ చేశారు. అనిరుద్ధ్ గురించి చెప్పాలంటే ఆయన ఒక ట్యూన్ ఇస్తారు, అంటే ఓకే లెవెల్లో వచ్చేస్తుంది, ఎలా ఉంది సార్ అని అడుగుతారు ఆ ట్యూను. నేను చెప్తాను ఒక 80% బాగుంది అని అంటాను. ఓకే సార్, 80 అన్నీ కుదరదు సార్, మీకు 100% సాటిస్ఫై అవ్వదు వరకు నేను ట్యూన్ వేస్తానని చెప్పి అన్ని సాంగ్స్ నా ఫుల్ సాటిస్ఫాక్షన్ చేశారు. ఐ హావ్ టు థ్యాంక్ యూ రవివర్మన్ సినిమాటోగ్రాఫర్, చాలా బాగా చేశారు. ముత్తురాజ్ మీరు చూడండి, ఈ సెట్స్ అన్నీ ఎవరు ఎక్కడ ఏ పిక్చర్లో కూడా మీరు చూడండ్రు, అలాంటి మంచి సెట్స్ వేశారు ముత్తురాజ్ గారు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఏంటంటే ఆయనతో నాకు ఇది ఫస్ట్ పిక్చర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ తోటి నేను పనిచేస్తున్నాను. ఆయన స్పెషాలిటీ ఏమంటే ఒక్కొక్క సీన్లో కూడా ఆ ఫీల్ పోకుండా ఆ సోల్ పోకుండా ఖచ్చితంగా కట్ చేస్తారు. అది నచ్చింది, అది మీరు ఆ పిక్చర్ చూస్తే మీకు అర్థం అవుతుంది. తర్వాత యాక్షన్ కోరియోగ్రాఫర్స్ సేనాపతి ఇంట్రొడక్షన్ యాక్షన్ వచ్చి అనల్ అరసు చేశారు, క్లైమాక్స్ యాక్షన్ అన్బరివ్ చేసి ఉన్నారు. తర్వాత పీటర్ హెయిన్ సిల్వా, రంజాన్ బుల్లెట్, త్యాగరాజన్ మాస్టర్, ఒక వీళ్ళందరూ యాక్షన్ సైడు ఒక రిస్క్ యాక్షన్ సీన్ ఎగ్జిక్యూషన్ అన్నీ వాళ్ళు పనిచేశారు. డైలాగ్స్ హనుమాన్ చౌతి రాసి ఉన్నారు, లిరిక్స్ క్యాలెండర్ సాంగ్ చంద్రబోస్ గారు రాశారు, కంబ్యాక్ ఇండియన్ శ్రీమణి గారు రాశారు, చెంగల్వ రామజోగయ్య శాస్త్రి రాసి ఉన్నారు, అది పార్ట్ 3లో వస్తుంది, సౌర పార్ట్ సుద్దాల అశోక్ తేజ, తాతా వస్తాడే కాసర్ల శ్యామ్, వీళ్ళందరూ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే బాగా రాశారు. ఇక్కడ నాకు ప్రొడ్యూసర్కి థ్యాంక్ చెప్పాలి, అంటే
ఈ పిక్చర్ ఇంకొక ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసిన సిచ్యువేషన్లో ఉండేటప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి భారతీయుడు నాకు ఫేవరెట్ పిక్చర్, అది నాకే చేయాలి అని రిక్వెస్ట్ చేశారు. సో అంత ప్యాషన్గా ఉన్న ప్రొడ్యూసరు, నేను ఏమి డ్రీమ్ చేస్తే ఇప్పుడు బొలీవియా వెళ్ళి సాంగ్ షూట్ చేసాం. ఆ క్యాలెండర్ సాంగ్ ఉంది, సౌత్ అమెరికాలో ఉంది బొలీవియా. అక్కడ వెళ్ళి షూట్ చేయాలంటే నేను డ్రీమ్ చేస్తాను, కానీ అది రియాలిటీలో రావాలంటే ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలి. ఆయన సపోర్ట్ చేశారు, నా డ్రీమ్స్ అన్నీ ఈ పిక్చర్లో షూట్ చేయడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి సపోర్ట్ చేసిన సుభాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ పిక్చర్ రిలీజ్ చేసే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసేది సునీల్ గారు, తిరుపతి ప్రసాద్ గారికి నా థ్యాంక్స్, మీడియాకు థ్యాంక్స్, మెయిన్గా ఆడియన్స్. అంటే నేను ఒక్క స్ట్రైట్ పిక్చర్ కూడా గేమ్ చేంజర్ ముందు వరకు నేను చేయలేదు. నాకు ఈ టైంలో ఏఎం రత్నం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఆయనే నా ఫస్ట్ పిక్చర్ నుంచి ఒకే ఒకటి వరకు ఆయనే తెలుగులో డబ్ చేసి నాకు ఇక్కడ చాలా ఫ్యాన్స్ దొరికే అవకాశం ఇచ్చేదానికి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక్కొక్కసారి చెప్తాను ఇలాంటి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఇలాంటి సపోర్ట్ చేస్తున్న తెలుగు ఆడియన్స్కి ఒక స్ట్రైట్ పిక్చర్ చేయాలని చెప్తూ ఉంటాను. ఆ అవకాశం ఇప్పుడు దొరికింది. గేమ్ చేంజర్ చేసి రామ్ చరణ్ పోషన్ కంప్లీట్ అయిపోయింది. ఆయన గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెసెన్స్. ఒక ఆయన దగ్గర ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఇది ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుందా అని ఒక పవర్ ఉన్న ఒక మంచి యాక్టర్. అది మీరు పిక్చర్ చూస్తే మీరు you can see that. So I'm very happy to work with Ram Charan, and we have another 10 to 15 days shooting, then quickly we lock the double positive, what you call like film, and it will be ready for the release. Thank you everyone, thanks for all the technician who worked in the movie, thanks for all the actors who worked in the movie. Thank you Shankar sir. Maaku oka doubt, ఒకటేసారి రెండు పనులు చేయడమే మాకు చాలా కష్టము, మీరు అలాంటిది ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాల్ని ఎలా సార్ హ్యాండిల్ చేశారు? ఆ రోబో చిప్ ఏమైనా మీకు కూడా ఉందా? నాకే తెలీదు. అంటే ఇది సిచ్యువేషన్ అలా వచ్చేసింది. ఎప్పుడు నేను ఒక పిక్చర్ అయ్యే తర్వాత ఇంకొక పిక్చర్ చేస్తాను. ఈ సిచ్యువేషన్లో నేను చేయాలని ఒక నిర్బంధం వచ్చింది. అది కూడా ఛాలెంజ్గా తీసి నేను చేస్తున్నాను. దానికి మా టీమ్ సపోర్ట్, మా యాక్టర్స్ సపోర్ట్, వీళ్ళు సపోర్ చేసే వల్ల అది చేయగలిగింది. థ్యాంక్స్ ఫర్ మై టీమ్, థ్యాంక్స్ ఫర్ మై యాక్టర్స్. గ్రేట్ సార్, సో ఎక్స్ట్రాడినరీ, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్సో. అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ద టీమ్, చిట్టి గారు అండ్ దట్ స్మాల్ కిడ్స్ అండ్ బాయ్స్, దే పర్ఫార్మ్ సో వెల్. ఐ ఎంజాయ్డ్, ఐ అప్రిషియేట్ ఆల్ ద సింగర్స్ అండ్ ఆల్ performance here. I wish him the best. Thank you.